సంక్రాంతి శుభాకాంక్షలు. మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిగా, మీరు మీ కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడు క్వాలిటీ టైం తల్లిదండ్రులతో, బంధుప్రియులతో, మిత్రులతో క్వాలిటీ టైం గడపండి. రెండో విషయం, మీలో కొంతమందికి పాపం డబ్బులు లేకో, టైం దొరకకో, గిఫ్ట్లు కొనలేదు, కొత్త బట్టలు ధరించుకోలేదు అని కన్సర్న్ పెట్టుకోకండి. మూడో విషయం ఏంటంటే, నేను ఎందుకు ఈ రాయలసీమ టూర్, నిన్న కర్నూలు, ఈరోజు అనంతపూరు, ఇక టూర్ చేస్తున్నానంటే మీ బాధలు నేను తెలుసుకోవాలని, కష్టాలు ఇబ్బందులని నేను చూడాలని. అందుకనే నేను ముఖ్యంగా మన కామారెడ్డి విషయంలో రైతుల గురించి నేను మాట్లాడాను. 1 వీక్ బ్యాక్ మీరు చూశారు ఆంధ్రప్రదేశ్లో, అలాగే నెల్లూరు అక్కడ చనిపోయిన తొక్కిసలాట ఈ పొలిటికల్ మీటింగ్స్లో. ఆత్మహత్యలు మాత్రం చేసుకోకండి. మీకు ఎన్ని కష్టాలున్నా, ఏ రీజన్కైనా ఆత్మహత్యలు చేసుకోకండి. మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరు డిప్రెస్డ్ ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, కౌన్సిలింగ్ చేయడానికి ప్రయత్నించండి, ప్రార్థించడానికి ప్రయత్నించండి, సెన్సిటివ్గా ఉండండి. లవ్ ఫెయిల్ అయిందని కొందరు, ఉద్యోగాలు రాలేదని కొందరు, లేదా జాబ్స్ ఉండవేమోనే ఇంకొక కొందరు, అప్పులు ఎక్కువైపోయాయని కొందరు. అందుకనే నేను 001-346-812-6546కి వాట్సాప్ గ్రూపులు పెట్టి మీ గ్రామంలో ఉన్న సమస్యలు, మీ మనలో ఉన్న సమస్యలు నాకు పెట్టండి, ప్రేయర్ చేస్తాను. వీలైనంత మేరకు మీ సమస్యల్ని 2023లోనే తీర్చడానికి ప్రయత్నిస్తాం. మీడియా మిత్రులారా, ఈ మెసేజ్ని మీరు అందరికీ స్ప్రెడ్ చేయండి. ఎందుకంటే అనేకులు అన్యాయంగా చనిపోతున్నారు. వీ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు సేవ్ ఎవ్రీ సోల్. Thank you very much. God bless you. Share this message.